Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Maram ee roju Current Affairs lo bhaganga vivida dinapatrikalalo vachina konni vaartalanu chuddam. Andulo modatidi TS Paddy ani rasanu. So nootana vyavasaya chattalu vachina anantaram neruga raitule bharatdeshamloni ekkadaina ee market lona ammukovachchu annadi vishayam meeku telisinde. Ade samayamlo రైతుల యొక్క ప్రొటెస్ట్ కూడా మనం చూసాం. అయినా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామములో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈసారి పండిన పంటను అంటే తెలంగాణలో దాని యాసంగి మామూలుగా మనం దాన్ని రబీ పంట అంటాం ఈ పంటను వరిని మొత్తాలు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పైగా ఇప్పుడు కరోనా నిబంధనలను అనుసరించి కార్యక్రమాలను కొనసాగుతాయి అని చెప్పడం జరిగింది. మరొకటి టిఎస్ వాటర్ అని రాశారు. నిన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు ప్రతి గృహానికి కూడా తాగునీటి సౌకర్యం కల్పించగలిగారు. ప్రత్యేకించి శుద్ధి చేయబడి కలుషితం కావడానికి వీలు లేని పరిస్థితులలో పైపుల ద్వారా ఈ యొక్క తాగునీటిని అందిస్తున్నారని దీనికై 54,06,070 కుటుంబాలకు లేదా గృహాలకు యొక్క నీరును అందిస్తున్నట్టుగా కేంద్ర జలశక్తి శాఖ నిన్న విడుదల చేసిన ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. ఇక మరొకటి ఏమన్నామంటే నాటి దక్కన్ రేడియో రేపు ఏప్రిల్ 1, 1950న ఈ దక్కన్ రేడియో ఆల్ ఇండియా రేడియోలో విలీనమైపోయింది. అంటే దాదాపు 71 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ దక్కన్ రేడియో భారత ఆల్ ఇండియా రేడియోలో విలీనమయ్యనదని ఒక వార్తగా మనం చూసాం. 1930లో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా ఉన్న మహబూబ్ అలీ అనే మహనీయుడు ఈ యొక్క 20 వాట్స్ కెపాసిటీ తోటి చిరాగ్ అలీ లేన్లో ఉన్న ఆజాద్ మంజిల్లో ఈ యొక్క ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ రేడియోను ప్రారంభించాడు. 1935 ఫిబ్రవరి 23న దీని నిజాం సర్కార్ తీసుకొని ప్రభుత్వమే వార్తల్ని ప్రసారం చేయడం లేదా ఇతరాత్ర కార్యక్రమాల్ని ప్రసారం చేయడం ప్రారంభించింది. అయితే తొలినాలలో రేడియో వినియోగించడానికి 15 రూపాయలు చెల్లించి తర్వాత కాలంలో దీన్ని 50 దాకా పెంచారు. ప్రస్తుతానికి ఉచితంగా మనకు సేవలు వస్తున్నా ఒకప్పుడు మాత్రమే ఇవి ఖచ్చితంగా మనం ధనం చెల్లించవలసి ఉండే. సో ఇది రేపు ఏప్రిల్ 1 నాటికి 71 సంవత్సరాలు కాబోతున్న సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆల్ ఇండియా రేడియో నిర్ణయం తీసుకున్నదన్నది కూడా మీరు చూశారు. గీగామెష్ అనేది రాయడం సరే. దానికంటే ముందు పిఎంఏవైజీ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే గ్రామీణ ప్రాంతాలలో గృహం లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కరమైన కార్యక్రమమే ఈ యొక్క పిఎంఏవైజీ. అయితే నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం కనుక చూస్తే ఇప్పటి వరకు అంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేవలం 55% మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇంకా చేరుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. ఎందుకు మనం వెనకబడ్డామన్నది కనుక చూస్తే ముఖ్యంగా కరోనా వల్ల గృహ నిర్మాణ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలని లేదా మార్చి నుంచి దాదాపు ఆగస్టు వరకు లాస్ట్ ఇయర్లో చాలా కాలం పాటు మనం ఈ యొక్క లాక్డౌన్లో ఉండడం, ఆ తర్వాత వచ్చిన వర్షాకాలం మొదలైనవన్నీ కూడా కారణాలే దీనికి. అయితే ఒడిశా జార్ఖండ్ అనే రెండు రాష్ట్రాలు మాత్రం తెలివిగా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వలస కార్మికులకు ఉపాధి కింద ఈ యొక్క గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టే విధంగా తీర్చిదిద్దింది. ఫలితంగా ఒకవైపు గృహ నిర్మాణం జరిగింది, మరొక వైపు వాళ్ళకు ఉపాధి కూడా లభించింది. అదొక మంచి స్కీమ్ అనే మనం చెప్పుకోవచ్చు. గీగామెష్ అనేది ఏంటంటే ఎటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్. ఈ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ని ఇప్పటి వరకు యుఎస్లో చూసాం, ఇప్పుడు మన ఇండియాలో కూడా చూడబోతున్నాం. వైర్లెస్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, అది మామూలుగా మనకు సెల్ ఫోన్లో ఆల్రెడీ వైర్లెస్ ఉంది కానీ బ్రాడ్బ్యాండ్ అనేది లేదు. ఈ యొక్క గీగామెష్ యుఎస్లోనే కాదు ఇండియాలో కూడా దీని పేటెంట్ హక్కు పొందింది అనేది ఈరోజు వార్తగా చూసాం. తీగలు లేకుండా నేరుగా వస్తుంది,
దీని రూపొందించిన వాళ్ళు ఎవరంటే ఆస్ట్రామ్ అనే ఒక స్టార్టప్ అని మనకు తెలుస్తుంది. గయానా ముడి చమురు అనే చూశారు. సాధారణంగా భారతదేశం ప్రపంచంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న మూడవ దేశంగా మనకు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఓపెక్ ఆయిల్ ప్రొడ్యూస్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విపరీతంగా షార్టేజ్ చేయడం, మార్కెట్లు ప్రపంచ మార్కెట్లో ధరలు కూడా పెంచడం వల్ల భారతదేశం ఇతర దేశాలతో పాటు భారతదేశం కూడా వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటుంది. ఆ సందర్భంలోనే ఈ యొక్క ఒపెక్ దేశాల నుంచి నామమాత్రంగా చమురును కొనుగోలు చేస్తూ భారతదేశం ఇతర దేశాల నుంచి తీసుకోవాలనే ఉద్దేశానికి వచ్చింది. అందు ఫలితంగానే దక్షిణ అమెరికాలో ఉన్న ఒక దేశం మనం ఏమన్నా ఖండంలో ఉన్నది గయానా. గయానాలో ముడి చమురు యొక్క ఉత్పత్తి ఎగుమతి అనేది 2020లో ప్రారంభమైన ఇప్పటికది అక్కడున్న వెస్టిండీస్ దీవులకు పరిసర ప్రాంతాలకు మాత్రమే అమ్ముతూ ఉంది. తొలిసారిగా సుదూర ప్రాంతమైన భారతదేశానికి కూడా ముడి చమురును అమ్మడానికి ముందుకొచ్చింది. త్వరలోనే ఈ ముడి చమురు భారతదేశానికి చేరబోతుంది అన్నది మనం చూసాం. రైట్. సో తజికిస్తాన్ అనేది మధ్య ఆసియా సంబంధాలలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే భారతదేశం ఈ యొక్క తజికిస్తాన్ తోటి సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ గారు ఈ యొక్క తజకిస్తాన్లో పర్యటిస్తూ తజకిస్తాన్ రాజధాని అయిన దుషాంబేలో ఒక సమావేశంలో పాల్గొని అక్కడికి వచ్చిన టర్కీ ఇరాన్ విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంగా తజకిస్తాన్ రాజధాని దుషాంబే నుంచి ఈ యొక్క చొర్తూతా అనే ప్రాంతం మధ్యలో నిర్మిస్తున్న నేషనల్ హైవే పనితీరును కూడా జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా ఆయన పరిశీలించాడు అనేది తెలుస్తుంది. ఆస్కార్ అండ్ హాంకాంగ్ హాలీవుడ్ ముఖ్యంగా దాంతోపాటుగా వివిధ భాషల్లో కూడా ఉత్తమ చిత్రాలు ఏమైనా ఉంటే చూసి ఆస్కార్ అవార్డు అనేది ప్రతిష్టాత్మకంగా ఇస్తారు. విద్యా పరిశోధనలో నోబెల్ ఎట్లానో నటనా రంగంలో సినిమా రంగంలో ఈ యొక్క ఆస్కార్ కూడా అలాంటిదే. అదేవిధంగా సంగీతానికి సంబంధించి గ్రామీ అవార్డులు కూడా అలాంటివని మనం చెప్పుకుంటాం. ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రతి ఏటా లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తారు. అయితే 1969 నుంచి హాంకాంగ్లో ఈ యొక్క ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదన్నది ఒక వార్తగా చూశారు. నేపాల్. సో భారతదేశం మరియు నేపాల్ సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పరిచే కార్యక్రమంలో భాగంగా ఈనాడు భారతదేశం సైన్యం నేపాల్ సైన్యానికి 1,00,000 ఈ యొక్క కరోనా వ్యాక్సిన్లను అందిస్తుంది అన్నది మనం పత్రికల్లో చూసాం. సో దాదాపు కరోనా వచ్చి 1.5 ఇయర్, ప్రపంచం మొత్తం అతలాకుతలం, దాదాపుగా ఎంతోమంది ఒక మనకు చూస్తే బ్రెజిల్లోనే 3 లక్షలు అన్నాం, ఇప్పటికే 10 లక్షలకు పైగా మరణాలను కూడా మనం చూసి ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇంత 1 crore ఇన్ఫెక్ట్ కూడా అయి ఉన్నవాళ్ళని చూసాం. అయితే ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా వాళ్ళు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఎంతో కొంత మేరకు వాళ్ళు చేసిన ముందడుగు ఏంటంటే ఇది గబ్బిలాల నుంచే ప్రారంభమైంది లేదా గబ్బిలంతో పాటు మరొక జంతువు కూడా కారకమైతే అయి ఉండవచ్చు అనేది తేల్చారు. వాస్తవంగా 40 ఏళ్ల నుంచి పరిశోధన చేస్తే ఎబోలా వైరస్ కూడా ఖచ్చితంగా దీని నుంచే వచ్చిందని మనం తేల్చలేకపోయాం. కొంచెం టైం కూడా పట్టవచ్చు. కాకపోతే ఇది నేచురల్గానే గబ్బిలం నుంచే వచ్చింది అనేది మాత్రం ఒక తొలి కన్క్లూజన్కి వచ్చారు. ఇదే ఫైనల్ కన్క్లూజన్ అని మాత్రం మనం చెప్పగలం. దిస్ ఈస్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం.